వెల్కమ్ టు ఐఫ్ స్పెషల్. ఆహారం జీర్ణం కావడానికి శరీరానికి తక్షణ శక్తిని అందించేందుకు దివ్య ఔషధం ఖర్జూరం. ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే ఖర్జూరం ఎక్కువ మేలు చేస్తుంది. శరీరానికి ఎక్కువ పోషకాలు అందించడంలో ఖర్జూరానిదే పై చేయి. అందుకే డాక్టర్లు ఖర్జూరం ఎక్కువగా తినాలని సూచిస్తారు. ఖర్జూరం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఖర్జూరంలో పొటాషియం పాలు ఎక్కువ. ఇవి గుండె కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మద్యం ఎక్కువగా తీసుకునే వారికి, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి గింజ తీసేసిన ఖర్జూరాన్ని రసం తీసి రోజు రెండు పూటల తాగిస్తే ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకంతో బాధపడే వారికి ఖర్జూరం దివ్యౌషధం. ఖర్జూరం పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే మలబద్ధకం సమస్య పోతుంది. అంతేకాదు, ఇందులో ఉన్న ఫైబర్, పొటాషియం మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు సహకరిస్తాయి. ఖర్జూరంలో విటమిన్ ఏతో పాటు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. రేచికటితో ఉన్నవారికి విటమిన్ ఏ ఎంతో అవసరం. అలాంటి వారు నిత్యం ఖర్జూరాన్ని తినడం ద్వారా రేచికటి సమస్య నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. ఖర్జూరంలో ఇది చాలా ఎక్కువ ఉంది. అందుకని గర్భిణీలు ఖర్జూరాన్ని నిత్యం తీసుకుంటే మంచిది. పైగా ఇందులో ఉండే ఐరన్ గర్భిణీలకు మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. కాల్షియం, మాంగనీస్, ఫాస్ఫరస్, సెలీనియం పుష్కలంగా ఉన్న పండు ఖర్జూరమేనని వైద్య నిపుణుల అభిప్రాయం. అందుకని ఈ ఖనిజాలు గర్భంలోని పిండం ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు. గర్భిణీలే కాదు, వివిధ వ్యాధులతో సతమతమవుతున్న మహిళలంతా ఖర్జూరాన్ని ప్రతిరోజు తినడం వల్ల అనేక రుగ్మతల నుంచి బయటపడవచ్చు. ప్రతి 100 గ్రాముల ఖర్జూరంలో 7.3 మిల్లీగ్రాముల ఐరన్ ఉందని ఓ అంచనా. ఇది హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలకు మేలు చేస్తుంది. నేటి గజిబిజ్ జీవితంలో అనేక మంది కీళ్లనొప్పులతోనూ, ఎముకలకు సంబంధించిన వ్యాధులతోనూ బాధపడుతున్నారు. శరీరంలో కాల్షియం స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది డాక్టర్ల అభిప్రాయం. ఖర్జూరంలో కాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. దీంతో వీటిని తరచూ తినడం వల్ల కీళ్లనొప్పుల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. దంత సమస్యలకు కూడా ఖర్జూరం ఎంతో మేలు చేస్తుంది. ఈ పండ్లను తరచూ తినడం వల్ల దంతక్షయాన్ని నిరోధించడమే కాకుండా డెంటల్ ఫ్లాక్ను కూడా నిరోధించవచ్చు. ఎండలు మండిపోతున్న నేటి తరుణంలో పిల్లలు, పెద్దల్లో తక్షణ శక్తిని నింపాలంటే ఖర్జూరాలు తినడమే చక్కని పరిష్కారం అంటున్నారు వైద్యులు. పైగా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. ఖర్జూరం పళ్లను పాలలో వేసి బాగా మరిగించిన తర్వాత ఆ పాలు తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇక ఖర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి వాటిని ఉదయాన్నే మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని తాగితే శరీరానికి న్యూట్రిషియన్స్ అధికంగా అందుతాయి. ఖర్జూరాల్లో పెక్టిన్ అనే రసాయనం ఉండడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్ను అదుపులో ఉంచుతాయి. చికాకులు వేధిస్తున్నప్పుడు 2 ఖర్జూరాలు తింటే మంచి మూడ్లోకి వచ్చేస్తామని మానసిక నిపుణులు కూడా అంటున్నారు.